2019 గురించి మాట్లాడదాం. అంతకంటే ముందు ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్నటువంటి 5 రాష్ట్రాల ఎన్నికల గురించి మాట్లాడితే రాజస్థాన్లో కావచ్చు, మధ్యప్రదేశ్లో కావచ్చు, రాజస్థాన్లో వస్తున్నటువంటి సర్వేలన్నీ కూడా కాంగ్రెస్కి అనుకూలంగా వస్తున్నాయి. అదే రిజల్ట్ ఉండబోతోందని మీరు నమ్ముతున్నారా? రిజల్ట్ మీరు చూడండి, రాజస్థాన్లో మళ్ళీ బీజేపీ వచ్చి తీరుతుంది. వసుంధరరాజు గారి నాయకత్వంలో మాకు ప్రజా తీర్పు రాబోతున్నది, మంచి మెజారిటీతో వస్తున్నాం మేము. ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే, రాజస్థాన్ నుంచి, మధ్యప్రదేశ్ నుంచి, తెలంగాణ నుంచి స్టార్ట్ చేస్తే, ఇక వరుసగా భారతీయ జనతా పార్టీలకి ఓటమి పరంపర మొదలైంది. ఇది 2019 మీద ప్రభావం చూపిస్తుంది. ఇది కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ప్రచారం కాంగ్రెస్ అనుకుంటాను. మీరు కాంగ్రెస్ వాళ్ళకు ఒక దినములు కలగంటున్నారు. మీద పండు ఉంది, అది కింద పడుతుంది. ఇవాళ కాకపోతే రేపు పడుతుంది. 3 రాష్ట్రాల్లో 8 సంవత్సరాలు మనం గెలుస్తున్నాం కాబట్టి, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లో 15 సంవత్సరాల నుంచి ఉంది కాబట్టి, వచ్చేసరిగా పైకి పోదు, కింద పడిపోతుంది కాబట్టి దాని లాభం మనకే వస్తుంది. కళగంటున్నారు. ఈ కళ దినంలో ఉండేటువంటి కళ, మధ్యాహ్న కళ అనేది రుజువు అయి తీరుతుంది 11 డిసెంబర్ 11వ తేదీ.